నంద్యాల డీసీహెచ్లో జరిగిన స్టాఫ్ నర్స్ పోస్టులపై విచారణ చేపట్టాలని కోరుతూ నంద్యాల ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి అనంతరం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి ఐఏఎస్కు వినతి పత్రాన్ని అందజేశారు విద్యార్థి యోజన ప్రజా సంఘాల నాయకులు. పది కేజీల బియ్యము 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని 6 నెలల పాటు, అదేవిధంగా 2004 రాష్ట్రానికి ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చాలా, ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము విభజన చట్ట హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తుంది, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అదేవిధంగా వెనుకబడినటువంటి రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా, అదేవిధంగా జిఎస్టీ రాష్ట్రానికి పరిహారం చెల్లించకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు సీఎం అహ్మద్ గాస్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు 17 నుంచి 22 తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి దేశంలో ఈరోజు కరోనా విలయతాండవం చేస్తుంది. మరి భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే 2వ స్థానంలో కరోనాకు చేరుకోవడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యం ఆమోదించిన బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠాలు చెప్తారని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ ప్రభుత్వము, అట్లనే ప్రతిపక్షంలో ఉండే టీడీపీ కూడా ఈ రైతులకు వ్యతిరేకంగా చేసే బిల్లులను మద్దతు ఇవ్వడం కూడా చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఈ బిల్లుకు రైతులకు అదేవిధంగా రాష్ట్రంలో కానీ ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి మనకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ రైతుల పక్షపాతి అని చెప్పి చెప్పుకున్న ప్రభుత్వాలు ఈరోజు రైతులకు ఉరికమ్మలు ఎక్కే విధంగా ఈ బిల్లులు తీసుకొచ్చి మద్దతు తెలిపి ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టాయి. దానికి మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీ ప్రభుత్వము, అదేవిధంగా ప్రభుత్వం టీడీ ప్రభుత్వం కూడా ఈరోజు మద్దతు తెలిపి బిల్లులు పాస్ చేసే విధంగా చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 2 మిలియన్ల మేర